హాయ్ టు ఆల్. మన నాన్నగారి మాటను మనం తిరస్కరించామే అనుకోండి, మన నాన్నగారు ఏం చేస్తారు? చేతిలోకి కర్ర కానీ బెల్ట్ కానీ ఏది ఉంటే అది తీసుకొని మన తాడ తీస్తారు. అదే మన తల్లిగారి మాటను తిరస్కరించామే అనుకో, మన అమ్మగారు ఏం చేస్తారు? చేతిలో ఏది ఉంటే అది మన మీదకి తీసుకురేస్తారు. అదే స్కూల్లో టీచర్ చెప్పిన మాట వినకుండా ఉన్నామనుకోండి, మనల్ని రోజంతా మోకాల మీద నుంచోబెట్టడం కానీ గోడకు చేయించడం కానీ చేస్తారు. ఆ మనసరి రోజుంచి మళ్ళీ మనం మామూలుగానే ఉంటాం. యథావిధిగా మన తల్లిదండ్రులు, టీచర్స్ వీళ్ళందరూ మన మీద ప్రేమను చూపిస్తూనే ఉంటారు, కేర్ని చూపిస్తూనే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మనం మామూలుగానే ఉంటాం. కానీ ఇంత అందమైనటువంటి సృష్టిని సృష్టించి, ఎంతో తెలివినటువంటి మానవుని సృష్టించినటువంటి మన సుప్రీం అథారిటీని కానీ, ఆయన చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కానీ, ఆయన పంపించినటువంటి ధర్మశాస్త్రాల ప్రబోధనలను కానీ తిరస్కరిస్తే వామ్మోయ్, దాని పరిణామం మాత్రం చాలా గట్టిగా ఉంటుందండోయ్. ఇది మీకు వార్నింగ్ అనుకోవచ్చు, లేకపోతే హెచ్చరిక అని కూడా అనుకోవచ్చు. నాకు తెలుసు మనిషి ప్రూఫ్ లేనిదే దేన్ని యాక్సెప్ట్ చేయడని. అందుకే నేను మంచి ప్రూఫ్స్తో, మంచి సాక్ష్యాలతో నేను మీ దగ్గరికి వచ్చాను. మరి మన ధర్మశాస్త్రాలు అనేటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ దీనికోసం ఏమని సాక్ష్యం ఇస్తున్నాయో ఒకసారి చూద్దాం. భగవద్గీత 16:23, ఎవడైతే శాస్త్రోత్తమను విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించునో అట్టివాడు పురుషోద్ధ శుద్ధిని గాని, సుఖమును గాని, ఉత్తమగతి యొక్క మోక్షమును గాని పొందనేరడు. మరియు బైబిల్ 28:61, మరియు నీవు నశించి వరకు ఈ ధర్మశాస్త్రాల గ్రంథములో రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులను ఆయన నీకు కలగజేయను. అండ్ ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నారు, ఖురాన్ 3:4, ఇంకా సత్య సత్యాలను వేరు చేసి చూపే గీటురాయి ధర్మశాస్త్రాలను అవతరింపజేశాడు. ఇక నుండి అల్లాహు ఆజ్ఞలను ధిక్కరించేవారికి కఠిన శిక్ష పడడం తప్పనిసరి. అల్లాహు మహాతర శక్తి సామర్థ్యుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడును. చూశారు కదా మన ధర్మశాస్త్రాలు దీని గురించి ఎంత గట్టిగా హెచ్చరిక చేస్తున్నాయో. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఇప్పటి నుండే దేవుడు పంపినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిద్దాం, మన ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి ప్రబోధనలను అనుసరిద్దాం. కాబట్టి నేను, మీరు, మనందరం కూడా ఇప్పటి నుండి మన ధర్మశాస్త్రాలు ఏవైతే చెప్తున్నాయో దాని ప్రకారంగానే మన జీవితాన్ని గడుపుదామని, అలాగే మన సుప్రీం అథారిటీ ఏవైతే రూల్స్ని మనకి కొన్ని పెట్టారో దాని అరుగుజాడల్లోనే మనం నడుస్తూ ఉందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.